నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము మతైసు వార్త ఐదవ అధ్యాయము పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుందాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అంటుంది లేఖనం దీనికి ముందున్న ధన్యతను ఒకసారి గమనించండి సమాధాన పరచువారు ధన్యులు సమాధాన పరిచే పరిచర్య అంత సులభంగా ఉండదు మనుషులను దేవునితో సమాధాన పరిచే ఈ పరిచర్య తప్పకుండా శ్రమలతో కూడినదై ఉంటుంది మనం సువార్త చెప్పగానే ప్రజలు వెంటనే స్పందించి ప్రభువును అంగీకరించరు సువార్తను అడ్డగించే వారు ఉంటారు నీతి కార్యములను అడ్డగించు వారు ఉంటారు వారికి నచ్చదు దేవుని రాజ్యము స్థాపించబడుతున్నప్పుడు దాన్ని చూస్తూ తట్టుకోలేని సాతాను సైన్యం ఉంటుంది నీతి కొరకును కష్టపడుచున్నప్పుడు ఆ నీతి కార్యాలు జరగకుండా ఉండడానికి సాతను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు సువార్త పరిచర్య ప్రత్యేకంగా సమాధాన పరిచయ పరిచర్య ఆ పరిచర్యని అడ్డుకోవడానికి సాతను చేసే ఒక ప్రయత్నం ఏంటంటే విశ్వాసులను సువార్థికులను హింసించుట నీతి కొరకు హింసింపబడవలసిన పరిస్థితి వస్తుంది మొదటి శతాబ్దం నుండి చూస్తూనే ఉన్నాం దేవుని సేవకులు మిషనరీస్ రాత్రి మగళ్ళు కష్టపడ్డారు కష్టపడ్డందుకు ప్రజలు వెంటనే వాళ్ళనేమి గౌరవించలేదు గణపరచలేదు ఎన్నో అవమానాలు నిందలు హింసలు అనుభవించారు హతసాక్షులయ్యారు ఏం తప్పు చేసినందుకు వారిని చంపారు అంటే వారి నీతి కొరకు హింసింపబడ్డారు ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ గారిని గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఏం తప్పు చేశాడని ఆయన్ను ఆయన ఇద్దరు కుమారులను కిరాతకంగా అగ్నిచేత దహించి వేశారు ఏం తప్పు చేశారు అంటే ఆ ప్రాంతానికి వచ్చి కుష్టిరోగుల కొరకు ఒక ఆశ్రమాన్ని కట్టారు అదే వారు చేసిన తప్పు లోకం దృష్టిలో నీతి పని చేసినందుకు హింసింపబడ్డారు చంపబడ్డారు అయితే అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిన వారు ధన్యులు అంటుంది లేఖనం ఇదే మాట కీర్తనకారుడు కూడా అంటాడు నూట ఇరవై కీర్తన ఏడవ వచనంలో నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నేను సమాధానం అనే మాట మాట్లాడుతుంటే వెంటనే వారు యుద్ధం చేయడానికే వస్తున్నారు అంటున్నాడు మనం ధన్యతలలో ఏడవ ధన్యత చూసాం సమాధాన పరచువారు ధన్యులు రండి దేవునితో సమాధాన పడదాం రండి అనగానే జాలు వాళ్ళ కోపం వచ్చేస్తుంది వెంటనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు ఎక్కడైనా మనం సువార్త ప్రకటించడానికి ఈరోజు వీధుల్లోనికి వెళ్తే మనం సువార్త ప్రకటించడం లోపు గుమిగూడేస్తున్నారు మీరు వేరొక దేవుని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్యమత ప్రచారం ఎందుకు చేస్తున్నారు మత మార్పిడిలు ఎందుకు చేస్తున్నారు బలవంతపు మత మార్పిడి అని పేరు పెట్టారు నిజానికి దాంట్లో సత్యమే లేదు అక్కడ ఒక మాట రాయబడి ఉంది పదకొండవ వచ్చనంలో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు అబద్ధముగా పలుకుట ఏం కేసెస్ పెడుతున్నారంటే బలవంతపు మత మార్పిడి ఎక్కడ ఇప్పటి వరకు బలవంతంగా మత మార్పిడి జరిగినట్టు ఆధారాలే లేవు బలవంతంగా అనగా ఒక వ్యక్తిని బెదిరించి ఏసును నమ్ముకోకపోతే చంపేస్తాం అని ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వేరే మతాలు ఉంటాయేమో కానీ క్రైస్తవ్యం మాత్రం ఎప్పుడు అలా చేయదు బెదిరింపులతో బలవంతపు మత మార్పిడి అనేది క్రైస్తవ్యం ఎప్పుడూ చేయదు అలా చేస్తే అది క్రైస్తవ్యమే కాదు ఒకవేళ ఎవరైనా చేశారని ఎవరైనా చెప్పినా అది క్రైస్తవ్యమే కాదు అది ప్రభు యొక్క మార్గమే కాదు ప్రభు స్వార్థ జపమన్నాడు స్వీకరించిన వాడు రక్షింపబడతాడు ఎవరైనా స్వీకరించకపోతే మీ పాదముల ధూళి అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అన్నాడు అంతే ఆయన చూసుకుంటానన్నాడు మేమేం గొంతు మీద కత్తి పెట్టేసి చేసి నమ్ముకుంటావా లేదా అని బెదిరించాల్సిన అవసరం లేదు సువార్త ప్రకటిస్తాం వినకపోతే కాళ్ళ దుల్లి అక్కడ దుల్లిపోతాం అది చూసుకుంటుంది మిమ్మల్ని అంతేగాని బలవంతంగా మార్చమని యేసుప్రభు ఎక్కడా చెప్పలేదు ప్రకటించండి నమ్మి బాప్తీస్మము పొందినవాడు పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంతే తప్ప నీతి కొరకు ప్రయాసపడమన్న యేసు ప్రభు ఎప్పుడు నీతి కొరకు భౌతికంగా పోరాడమని చెప్పలేదు అయితే ఎదుటివాడు దాన్ని వ్యతిరేకిస్తాడు కనుక నీతి కొరకు నిలబడిన వాడు నిందింపబడతాడు హింసింపబడతాడు అక్కడ మూడు విషయాలు రాయబడ్డాయి పదకొండు వచ్చరంలో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి క్రైస్తవులు ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి దేవుని కొరకు దేవుని పని కొరకు నిందింపబడినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు అన్యాయంగా కేసు పెడతారు మన మీద మనం ఏం తప్పు చేయకపోయినా చేశామని చెప్పి మన మీద అబద్ధపు సాక్ష్యాలతో నిందలు వేస్తారు వీరు భారతదేశాన్ని అంతా దోచుకుంటున్నారు ఎవరు దోచుకున్నారు ఏం దోచుకున్నారో చెప్పమనండి ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిందలు వేస్తున్నారు ఏం నింద అంటే భారతదేశాన్ని దోచుకుంటున్నారు ఏం దోచుకున్నారు మిషనరీలు వచ్చి ఉన్నదంతా అమ్ముకొని వారి ఆస్తిపాస్తులన్నీ తీసుకొని వచ్చి భారతీయుల కోసం ఖర్చు పెట్టారు పోనీ భారతదేశంలోనున్న మిషనరీలు ఏం దోచుకున్నారు ఎక్కడ చూసినా సాంఘిక సేవ చేశారు ప్రజల యొక్క ఉన్నత స్థితి కొరకు ప్రయాసపడ్డారు ప్రజా సేవ కొరకు కష్టపడ్డారే తప్ప మనుషుల దగ్గర నుండి దోచుకున్నది ఏదీ లేదు అయితే ఇది నిజంగానే ఒక నింద విశ్వాసులు నిందలకు సిద్ధపడి ఉండాలి అయితే తప్పు చేసి నిందపడడం కాదు నీతిగా జీవించినందుకు నిందలు వస్తాయి దానికి ఏం ఆశ్చర్యపోకండి కొన్నిసార్లు చిన్న చిన్న నిందలకే తట్టుకోలేం మనం నేనేం తప్పు చేయలేదండి వాళ్ళు అన్నంత మాట అన్నారు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా ఆ మాత్రం దానికి అలా కనుకుంటే రేపు గొప్ప గొప్ప నిందలు అనుభవించాలి వాటి కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు కొన్నిసార్లు నువ్వు చేయని దానికి మాట పడాల్సి వస్తుంది నువ్వేం తప్పు చేయలేదు నువ్వు ఒక మాట అనలేదు అయినా అలా అన్నావు అని చెప్పి నీ మీద ఎవరు అంటారు నువ్వు కరెక్టే మాట్లాడవు కానీ నీ గురించి ఎవరైనా నింద వేశారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు నువ్వు ధన్యుడవు అంటుంది లేఖనం నువ్వేమో ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు నాకు ఎంత అన్యాయం జరిగింది నేనేం తప్పు చేయకపోయినా నన్ను నిందించారు నా మీద ఇంత పెద్ద దోషారోపణ చేశారు అని నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తున్నావు నిజానికి అది బలహీనత నువ్వు ఏ తప్పు చేయకపోయినా ప్రజలు నిన్ను నిందించినప్పుడు ఘనతగా భావించాలి పేతురు పత్రికలో ఈ విషయాన్ని చాలా అద్భుతంగా రాస్తాడు మనము తప్పు చేసి మనం శ్రమ అనుభవించడం సిగ్గుచేటు కానీ మేలు చేసి మనము నిందను అవమానమును అనుభవిస్తే అది ధన్యత మనము అందుకొరకే పిలువబడితిమి మేలు చేసి కీడును సహించుటకే మనము పిలువబడితిమి అన్యాయమును సహించుటకే పిలువబడితిమి ఈ మాటలన్నీ మర్చిపోతారు కరెక్ట్గా ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని కుమిలి ఏడవడం కన్నా దేవుని వాక్యం ఎంత అద్భుతంగా సాక్ష్యం ఇస్తుంది నీతి కొరకు ఒక మంచి కార్యము కొరకు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని సేవలో నమ్మకంగా నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు తప్పకుండా నీ మీదికి నిందలు వస్తాయి రెండవది హింస ఉంటుంది ఇప్పటి వరకు క్రైస్తవులు రక్తం కారుణంతగా హింసింపబడలేదు రాబో రోజుల్లో అలాంటివి పరిస్థితులు రాబోతున్నాయి ఆల్రెడీ భారతదేశంలో ఎప్పుడో వచ్చేసాయి అవి వాటి కొరకు సిద్ధపడండి నింద హింస మూడవది అబద్ధముగా మాటలు పలుకుతారు అబద్ధముగా అంటే నువ్వు చేయని దానిని చేసినట్టుగా చెప్పి భయంకరమైన దుర్భాషను నీ మీద ఉపయోగిస్తారు అన్యజనులు ఉపయోగిస్తారు వీటిని అయితే నేటి క్రైస్తవ సమాజం కూడా పొరపాటు చేస్తుంది మీరు అన్నారు కాబట్టి మేము అంటున్నాం అంటూ సోషల్ మీడియాలో క్రీస్తు విరోధులు వారు దూసిన మాటలు బలకొచ్చు వాళ్ళకు ఆ లైసెన్స్ ఉంది వాళ్ళకు సాతాను ఆ లైసెన్స్ ఇచ్చాడు ఎంత మూర్ఖంగా మాట్లాడినా బల అంటారు అంతే లోకం కానీ వాడు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే మనకు లైసెన్స్ దేవుడు మీ నోట ఏ దుర్భాషయు రానివ్వకుడి అన్నాడు మిమ్మల్ని హేతు అడుగు వారికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి తగ్గింపుతో సాత్వికమైన మనసుతో వారికి సమాధానం చెప్పమనే బైబిల్ చెప్తుంది ఎదుటివాడు అబద్ధముగా దూషణ మాటలు పలుకుతాడు కానీ రిటర్న్ అవే మనం పలకడానికి దేవుడు మనకు అనుమతిని ఇవ్వలేదు మరి ఏం చేయాలి అంటే ఆ మాటలన్నిటినీ సహించాలి అలా సహించిన వాడు ధన్యుడవుతాడు అలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీరు దేవుని చేత దీవించబడతారు నా నిమిత్తము మీరు ఏమేమైతే శ్రమ అనుభవిస్తున్నారో నా నిమిత్తము ఏమేం పోగొట్టుకుంటున్నారో అవన్నీ నూరు రెట్లు మరలా మీరు తిరిగి పొందుకుంటారు నా నిమిత్తం మీరు ప్రాణం పోగొట్టుకున్నా కూడా నిత్య జీవంలో జీవ కిరీటాన్ని పొందుకుంటారు సో దేవుడు మనకు గొప్ప బహుమానాలను అనుగ్రహిస్తున్నాడు క్రైస్తవుని మనస్తత్వం ఎలా సిద్ధపడాలంటే దేవుని కొరకు దేన్నైనా సహిస్తాను దేన్నైనా భరిస్తాను ఒక నీతి కార్యము కొరకు అవసరమైతే ప్రాణమైనా పెడతాను అనే మనస్తత్వంలోనికి రావాలి లోకం నేర్పించేది ఏంటంటే ఒక చెడ్డ కార్యం కొరకు ప్రాణాలు పెడతారు ప్రాణాలు పెట్టడం తక్కువ ప్రాణాలు తీయడమే ఎక్కువ వాడి క్షేమం కొరకు వాడి అవసరత కొరకు వాడు అనుకున్నది సాధించడానికి అవసరమైతే ఎంతమందినైనా చంపుతాడు దేవుని వాక్యం అలాంటి అనుమతిని మనకివ్వలేదు బ్రతికించడానికి మన ప్రాణం పెట్టాలి ఇంకొకరిని చంపడానికి తెగించడానికి బైబిల్ మనకు అనుమతిని ఇవ్వట్లేదు సో దేవుని బిడలముగా నీతికి వారసులమైన మనము నీతి కొరకు మనం హింసింపబడడం అది తప్పకుండా జరుగుతుంది రాబో రోజులలో మరి ఎక్కువగా అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం అయితే ఈ వచనంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనము మొదటి ధన్యతలో ఏ ఆశీర్వాదం అయితే ఉందో ఈ ధన్యతలో కూడా అదే ఆశీర్వాదం ఉంది మొదటి ధన్యతలో ఏం ఆశీర్వాదం చూసాం విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మవిషయమై దీనులైన వాడే నీతి కొరకు హింసింపబడుతున్నప్పుడు అన్నిటికీ తల ఉంచి వాటన్నిటినీ సహించగలుగుతాడు దీనత్వమే లేదనుకోండి ఎదుటివాడు ఏ మాట బలికితే దానికి రెండు మాటలు బలం పలుకుతాం ఎందుకు మన లోపల అహం పనిచేసింది అనుకోండి నన్నింత మాట అంటావా అనుకొని దాడికి దిగుతావు ఇవన్నీ ధన్యతలు ఒకదానికి ఒకటి లింక్ చేయబడి ఉన్నాయి మొదటిది నెరవేరిస్తేనే చివరి వస్తావు మొదటి ధన్యత ఆత్మవిషయమై దీనత్వము అలా చేసిన వాడికి అలాంటి లక్షణం ఉన్నవాడికి పరలోక రాజ్యం స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది మరి నీతి కొరకు హింసింపబడు వారు ధనులు వారికి ఏమి ఇవ్వబడుతుంది అదే ఆశీర్వాదము ఎవరైతే దీనులుగా ఉన్నారో వారికి ఇవ్వబడే ఈ ఆశీర్వాదమే పరలోక రాజ్యము వారిది అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే మనం అందరము హింసింపబడతాం బాగా జ్ఞాపకం చేసుకోండి అపోస్తలైన పౌలు చేసిన పరిచర్యలో ఆయన చేసిన బోధ ఇదే అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వ్రాయబడింది మనము అనేక శ్రమలను అనుభవించుచు పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఆ రాజ్యానికి వెళ్ళే మార్గమే ఎన్నో శ్రమలతో కూడింది అది ఇరుకు మార్గం తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయం వచనంలో చెప్తాడు పౌలు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస నందుదురు సో హింస అనేది మనకేమి కొత్త కాదు ఆశ్చర్యమేమి కాదు మొదటి శతాబ్దం నుండి క్రైస్తువులు అనుభవిస్తూనే ఉన్నారు ఏసు రాకడ వరకు అనుభవిస్తూనే ఉంటారు ఏసు రాకడకు మునుపు మరి ఎక్కువగా హింసలు శ్రమలు అనుభవిస్తూనే ఉంటాం ఈ మధ్య ప్రతి దైవ సేవకుడు రెండవ రాకడం గురించి చెప్తున్నాడు చాలా సంతోషం సంఘాన్ని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచాలన్న ఆలోచన చాలామంది సేవకులకు ఆలోచన వచ్చింది చాలా సంతోషం కాకపోతే ఒక తప్పు బోధ జరుగుతుంది ఏంటంటే యేసు ప్రభు రాకడకు మునుపు భయంకరమైన శ్రమల కాలం ఉంటుంది ఆ శ్రమల కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అని మనకు ఆ కష్టాలు ఏముండవు ఆ శ్రమల కంటే ముందే మనం ఎత్తబడతాం ఆ బోధ సరైనది కాదు క్రీస్తు కొరకు శ్రమ పడాలి శ్రమను తప్పించుకొని వెళ్ళిపోవడం అనేది జరగదు ఏడేళ్ళ శ్రమల కాలంలో శ్రమ సంఘం అనుభవిస్తుంది శ్రమలలో సంఘం ఉంటుంది ఈ బోధ చాలామంది బోధకులు చేయట్లేదు ఎందుకు శ్రమ అంటున్నారంటే ఇంతగా ఏసయ్య ప్రేమిస్తున్న ఈ సంఘాన్ని శ్రమలకు ఎలా అప్పగిస్తాడు ఏసయ్య ఇంతగా రక్తాన్ని గాచి ప్రాణం పెట్టి వెలచలించి కొనుక్కున్న ఈ సంఘాన్ని శ్రమలకు ఎలా అప్పగిస్తాడు మొదటి శతాబ్దం నుండి మరి ఎందుకు అప్పగించాడో ఏసయ్య పన్నెండు మంది అపోస్తల్లో పదకొండు మంది హతసాక్షులయ్యారు వారందరూ యేసుక్రీస్తు యొక్క భార్యగా పిలువబడట్లేదా సంఘ వధువుగా వారు పిలువబడట్లేదా ఇప్పటి వరకు ఎంతమంది మిషనరీలు ఎంతమంది సేవకులు హతసాక్షులయ్యారు ఇక్కడ మీకు ఆ వచనం రాయబడి ఉంది వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి వారు ప్రవక్తలు దేవుని బిడ్డలు కాదా దేవుని ప్రేమను పంచుకున్నవారు కాదా మరి దేవుడు ప్రేమిస్తే శ్రమలకు ఎలా అప్పగిస్తాడు అంటున్నారు దేవుడు అధికంగా ప్రేమించిన పౌలును కూడా శ్రమలకు అప్పగించాడు భక్తులందరూ శ్రమల గుండా వెళ్ళారు సో శ్రమలలో సంఘం ఉండదు అనే బోధ సరైనది కాదు శ్రమల గుండా సంఘం వెళ్తుంది శ్రమల ద్వారా పరిపూర్ణమవుతుంది శ్రమలలో సంఘము లోపము లేనిదిగా మార్చబడి యేసు కురు క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది ఆయన రాకడ దినమందు ఆయనని సంతోషంతో ధైర్యంతో తలలెత్తుకొని ఆయనను ఎదుర్కొంటుంది జీవ కిరీటం సంఘం పొందుకుంటుంది అది బోధ సో దానికి భిన్నమైన బోధ ఈరోజు సమాజంలో జరుగుతుంది దయచేసి అది వాక్యానికి విరుద్ధము గమనించండి క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి నింద అవమానము శ్రమలు హింస ఇవన్నీ మన జీవితంలో భాగాలు వాటిని వేరు చేయలేము అవి జీవితంలో ఉంటాయి వాటి కొరకు సిద్ధపడండి అయితే శక్తికి మించి దేవుడు ఇవ్వడు మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే మన విశ్వాసి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాటిని అనుమతిని ఇస్తాడు సరే ఇవన్నీ చెప్పడం ద్వారా ఒక విశ్వాసిని బలహీనపరచడం కాదు వీటి ద్వారా వచ్చే ఆశీర్వాదం ఆనందం ఏంటి చూడండి పన్నెండవ వచనంలో సంతోషించి ఆనందించుడి ఏం చేయాలి ఇవన్నీ వింటుంటే భయమేస్తుందేమో నో నోనో భయపడకూడదు పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు మరి శ్రమ హింస నింద ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇక్కడ కొంత కష్టపడతారు కానీ పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించే ఫలం అక్కడ పర్సంటేజ్ పెరుగుతుంది ఇక్కడ కొంచెం కష్టపడితే నిత్యత్వంలో మన ఫలం డబుల్ అవుతుంటుంది దానికోసం మనము ఈ లోకంలో ప్రయాసపడాలి ఈలాగు చేయడం ద్వారా ఎంతోమంది హింసించబడ్డారు అయినా పౌలు కానివ్వండి ప్రవక్తలు కానివ్వండి నీతి కొరకు వారు ప్రయాసపడ్డప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు పౌలు చెప్తాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకున్నాను ఈ పరిస్థితులు గుండా నా నా యొక్క పరిశుద్ధత నేను కాపాడుకున్నాను కాబట్టి నా ఫలము సిద్ధంగా ఉంది అపోస్ట్ అయిన పౌలు మనకంటే ముందు వెళ్ళి ఆ ఫలమును అనుభవించాడు గనుక ఈరోజు ఆయన వెనుక వెళ్తున్న మనమందరం కూడా ఈ మార్గం గుండానే వెళ్ళాలి యేసుప్రభు అన్నాడు ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను వెంబడిస్తున్న మిమ్మును కూడా ద్వేషిస్తుంది ఎందుకంటే లోకస్తులు చేసినట్టు మీరు చేయరు కదా వారి మార్గములో మీరు నడవట్లేదు కనుక వారికి నచ్చదు వారు అనుకున్నట్టు మీరు చేయట్లేదు వెలుగుకు చీకటికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది కాబట్టి లోకము తప్పకుండా మిమ్మల్ని ద్వేషిస్తుంది వాటిని సహించండి అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది దాడికి ప్రతి దాడి చేయడానికి దేవుడు అనుమతిని ఇవ్వలేదు కీడుకి ప్రతి కీడు చేయడానికి దేవుడు అనుమతిని ఇవ్వలేదు కంటికి కన్ను పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రపు విధిని యశుప్రభు కొట్టివేసి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రేమను క్షమా గుణాన్ని ఆయన కనుపరిచాడు ఆ మార్గం గుండా మనం నడిపిస్తున్నాడు గనుక నీతి కొరకు తప్పకుండా హింసింపబడతాం వాటన్నిటిని సహించడం నేర్చుకుందాం పరలోక రాజ్యం సంపాదించుకుందాం వాటి గుండా వెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు సంతోషించి ఆనందించండి ఎందుకు సంతోషం ఆనందం పరలోకం మందు మన ఫలం అధికమవుతుంది మరొక విషయం పేతురు వ్యూహాలను అలాగే చేశారు వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి బాగా పడేస్తే నెక్స్ట్ డే వాళ్ళని గేట్ తీసి బయటికి తీసుకొస్తుంటే వారు సంతోషంతో బయటికి వచ్చిరి అని ఉంది కొట్టి తిట్టి వాటిని జైల్లో వేసిన వాడికి ఎంత బాధ కనిపించిందో వారు బయటికి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారేమో అనుకున్నారు వారు ఏ తప్పు చేయకపోయినా నింద మోపబడి చరసాల వేయబడ్డారు వారు బయటకు వచ్చేటప్పుడు ఆనందించుచు వారు బయటికి వచ్చేరి నిజమైన క్రైస్తవుడు హింస పడుతున్నప్పుడు ఆనందిస్తాడు ఎందుకంటే దేవుని కొరకు నేను అనుభవిస్తున్నాను నా యేసు కొరకు నా కొరకు రక్తాన్ని గాచి ప్రాణం పెట్టిన నా ఏసే కొరకు ఒక చిన్న బాధ భరించలేన అపోస్ట్ అయిన పౌలు అంటాడు క్రీస్తుని గూడ్చిన సాక్ష్యాలు నా శరీరం మీద ఉన్నాయి ఆ శ్రమలను గూడ్చిన సాక్ష్యాలు నా నా శరీరం మీద నేను అనుభవించాను ఎన్నో రాళ్లతో కొట్టబడ్డాడు ఎన్నోసార్లు జైల్లో వేయబడ్డాడు ఎన్నోసార్లు తప్పుకు నేరారోపణ చేశారు ఎన్నోసార్లు అబద్ధ సాక్షులను పెట్టించారు ఇవన్నిటిని ఎదుర్కొన్నాడు పౌలు ఈరోజు ధన్యుడిగా పిలువబడుతున్నాడు ఈరోజు క్రైస్తవ సమాజానికి ఒక మంచి మాదిరికరమైన నాయకుడుగా పోస్తలుడుగా పౌలు పిలువబడుతున్నాడు ఆ మార్గంలో మనం నడుద్దాం లేఖనం ఏం చెప్తుందో ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్దాం ఇప్పుడు లోకము హింసిస్తుందేమో కానీ రేపు మనం పొందుకోబోయే ఆ మహిమ చూసినప్పుడు కొల్లుకుంటుంది వీరందరూ కూడా పరలోక రాజ్యంలో తీర్పు జరిగిన తర్వాత మనం పొందుకునే ఆ మహిమను చూస్తూ చూస్తారేమో అనుకుంటున్నాను దేవుడు బహుశా చూపించిన తర్వాతనే నరకాన్ని తీసుకెళ్తాడేమో చూడు మీరు హింసించి మీరు బాధ పెట్టిన వాళ్ళు ఈరోజు ఎంతటి మహిమలో ఉన్నారో అని బహుశా మనను ఒకసారి వారికి పరిచయం చేసి ఆ తర్వాత వారి నరకంలో పడేస్తాడేమో తెలియదు దేవుని బెడముగా మనం పొందుకోబోయే ఆ మహిమ మీద దృష్టి పెడదాం ఈ భూమి మీద మంచి కొరకు చాలామంది అంటారు నేను ఎప్పుడు మంచి చేసినా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అందుకొరకే మేలు చేయడం మంచి చేయడమే మానేశాను మంచి చేస్తే ప్రజలు నాకు కీడే చేస్తున్నారు వంద రూపాయలు సాయం చేస్తే సాయం చేసిన పొందుకున్నవాడు నాకు అన్యాయమే చేస్తున్నాడు తప్ప వంద రూపాయలు ఇచ్చాం కదా అని చెప్పి కృతజ్ఞత చూపించట్లేదు కాబట్టి ఎవరికి వంద రూపాయలు ఇవ్వడం ఇవ్వడం అనేది ఆలోచన తీసేశాను మానేశాను ఎవరికి ఇవ్వడం అని దయచేసి అలాంటి పొరపాటు చేయకండి మేలు చేస్తూనే ఉండాలి కీడును సహిస్తూనే ఉండాలి ఇది లోకం దృష్టికి వెరితనం కానీ దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన అనుభవం ధన్యతలలో చివరి ధన్యత శ్రమల కోసం వాటన్నిటినీ ఎదుర్కొన్నవాడు ధన్యుడుగా ఎంచబడతాడు ఈ ధన్యతలలో చివరి ధన్యత ఈ ధన్యత అయిపోగానే వేసే వస్తుంది మనం అందరం కూడా ఈ ధన్యతలో ఉన్న ప్రతిఫలాలని నిత్యత్వంలో పొందుకోబోతున్నాం సో ఈ ధన్యతలలో ఉన్న ప్రతిదీ మనం సంపాదించుకుందాం మొట్టమొదటి దాని నుండి చివరి వరకు దీనత్వంతో ప్రారంభమై శ్రమలతో ముగించబడుతుంది తర్వాత నిత్యత్వంలో ఈ ధన్యతలన్నిటినీ కూడా మనం అనుభవించగలుగుతాం అందరం తల్లు వంచుతాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి లోకంలో నుండి మమ్మల్ని వేరు చేసి నీ కుమారులను కుమార్తెలనుగా నీ బిడ్డలనగా మమ్మల్ని ప్రత్యేక పరుచుకొని ఆత్మీయ పోరాటంలో అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం రక్షింపబడిన నాటి నుండి యుద్ధభూమిలో ఉన్నామన్న సంగతి గ్రహించి ఎదురయ్యే ప్రతి శోధనను జయించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయండి విశ్వాసంలో మేము ఓడిపోకుండా బలహీనులం కాకుండా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని బలపరిచి నీ శక్తితో నింపి జయ జీవితాన్ని దయచేయమని కోరుచున్నాను జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా వాటిని అధిగమిస్తూ నీ కొరకు గొప్ప వీరులముగా విశ్వాస వీరుల కవలిలో మా పేర్లు చేర్చబడే విధంగా జీవించే కృపను మాకు దయచేయండి శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇచ్చే దేవుడవు మా శక్తికి మించిన శోధనను అనుమతిని ఇవ్వని గొప్ప దేవుడవు నాయన నీ యొక్క మహాకృపకై నీకు వందనాలు చెల్లిస్తూనా అపవాదికి మా జీవితాల్లో చోటునివ్వకుండా అపవాదిని ఎదిరించుట మాకు నేర్పించండి నీ ఆజ్ఞల మార్గంలో చక్కగా నడుస్తూ జయ జీవితాన్ని జీవిస్తూ అపోస్తురైన పౌలు పలికినట్లుగా మంచి పోరాటము పోరాడితిని అనే సాక్ష్యాన్ని మేము కూడా పలకగలిగే స్థాయికి మమ్మల్ని తీసుకొని రమ్మని ఈ వాక్యం అందరి జీవితాలలో నోరంతులుగా ఫలిపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్